ప్రతి రాష్ట్రం కరోనాపై యుద్ధం చేస్తోంది. యావత్ దేశం, ప్రపంచంలోని ఉన్న అన్ని దేశాలు కూడా ఈ కరోనా మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ఎంతవరకు సత్ఫలితాలు పొందుతున్నాయి అంటే, ఖచ్చితంగా 70% ఆల్రెడీ సత్ఫలితాలు పొందాయి అని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఆయన చేస్తున్న సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే మంత్రం మంచి సత్ఫలితం ఇస్తుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకు అంటే ఇప్పటికే ఈ సర్వేల ద్వారా వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అలాగే వైద్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నారు. ఏదో ఒక్కసారి చేసి చేతులు దులుపుకోకుండా నిర్ణీత వ్యవధిలో 1 లేదా 2 సార్లు ఖచ్చితంగా సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా కరోనా పాజిటివ్ ఉన్నవారిని ట్రేస్ చేస్తున్నారు. కొత్తగా కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఇమీడియట్గా ఐసోలేషన్కు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే జరిగిన మొదటి అలాగే 2 కుటుంబాల సర్వేపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివరాలు తెలుసుకున్నారు, ఆరా తీశారు. ఎప్పటికప్పుడు వీళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు, ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఈ సర్వే ద్వారా కరోనా తగ్గుముఖం పడుతుందా లేదా అనే దాని మీద ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. అలాగే మూడోసారి, ఇప్పుడు ఆల్రెడీ 2 సర్వేలు అయిపోయినాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3వ సర్వే జరుపుతున్నారు. ఈ 3వ సర్వే జరుగుతున్న సర్వే మీద ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందజేశారు. ఆల్రెడీ భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో 2 కేటగిరీలను చేర్చి అదనపు ప్రశ్నలను సర్వేలో జోడించాము అని కూడా అధికారులు తెలపడం జరిగింది. ఈ కుటుంబ సర్వే సమగ్రంగా జరిగితే ప్రాథమిక సమాచారం చాలా పక్కాగా ఉంటుంది. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేసి వివరాలు నమోదు చేస్తారు. అంటే రియల్ టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడం ద్వారా కరోనా బాధితులు అలాగే కాంటాక్ట్ సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుంది. దీని ద్వారా ఈ కరోనా వ్యాప్తిని నివారించవచ్చు అన్నమాట, ఈ 3వ సర్వే ద్వారా. ఎందుకంటే ఆ కాంటాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చిన వ్యక్తి ఎవరిని కలిశాడు, ఎవరితో మాట్లాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనే ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా మనం ఆ కరోనా వ్యాప్తిని చాలా త్వరగా నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ 3వ సర్వే మొదలుపెట్టారు. వైరస్ లక్షణాలు గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 1వ సర్వేలో దగ్గు అలాగే జలుబు, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో ఉన్న వాళ్ళను గుర్తించారు. అలాంటి వాళ్ళు 6289 మంది ఉన్నారు. వాళ్ళని మళ్ళీ 2వసారి కూడా సర్వే చేయమన్నారు. ఎక్కడ కూడా తప్పులు జరగడానికి అవకాశాలు లేకుండా ఈ ప్రక్రియ కంటిన్యూ చేస్తున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో, మర్కజ్ నిజాముద్దీన్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వాళ్ళ నుంచి ఆ కాంటాక్ట్లు ట్రేసింగ్ కూడా, వాళ్ళ నుంచి ఎవరెవరికి కాంటాక్ట్ అయ్యారనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ 3వ సర్వే పూర్తి సత్ఫలితాలను ఇస్తుంది అనే ధీమా అయితే కనిపిస్తోంది ప్రభుత్వం నుంచి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ సర్వే ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడింది ఈ సిచ్యువేషన్లో, ఈ పీక్ లెవెల్లో. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది కూడా. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఇంతకు మించిన సక్సెస్ ఇంకొకటి ఉండదేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.